కామారెడ్డి జిల్లా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు దాడులకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఎన్ ఆజాద్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆనాడే మహిళలకు వితంతువులకు చదువు చెప్పి పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. సావిత్రిబాయి పూలే చరిత్ర విద్యార్థులకు తెలిసేలా నూతన విద్యా విధానం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం బిటల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంపీ స్టాలిన్, డి నరేందర్ భాస్కర్, రోజా, స్వాతి తదితరులు పాల్గొన్నారు. విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్లనే ఇదంతా జరుగుతా ఉంది. విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలిపి ఆ రోజుల్లో స్త్రీలను కూడా పురుషులతో పాటు సమానంగా చదువుకునేలా చేసినటువంటి గొప్ప మాతృమూర్తి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం మహిళలకు అచ్చే హక్కులను కూడా కాల రాస్తుందని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యార్థులకు వితంతులకు అందరికీ కూడా పూర్తిగా చదువును చెప్పి మనం గొప్పవాళ్ళని చేసింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళలకు వాళ్ళ అధికారంలో మహిళలు ఉన్నా కానీ కనీసము వాళ్ళకి వచ్చే రాజ్యాధికారం కూడా వాళ్ళకి వచ్చే హక్కులను కూడా కాల రాస్తుందని మేము గుర్తు చేస్తున్నాం. ఇకైనా ఆలోచించాలా మీరు సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రను అలాగే పూర్తిగా చరిత్రను కూడా పాఠ్యపుస్తకాలు చేర్పించి విద్యార్థులకు వాస్తవ చరిత్రను తెలపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయి. సావిత్రిబాయి పూలే ఎంతో కష్టపడి ఒక పాఠశాలను నిర్మించి ఆ పాఠశాలలో ప్రతి ఒక్క మహిళ